అక్కడ మంత్రిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపాలిటీలో తలనొప్పిగా మారిన పోస్టుల భర్తీ ప్రక్రియ తిరిగి తిరిగి మంత్రి మెడకి చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది. దానికి సంబంధించిన వివరాలు తెప్పించుకునే అధిష్టానం ఆరా తీస్తోందట. సదరు మున్సిపాలిటీలో ఉద్యోగుల భర్తీ ప్రక్రియకు సంబంధించి పార్టీ నేతలు చేసిన తప్పులు ఇప్పుడు మంత్రికి చికాగ్గా మారాయంట. దీంతో నష్ట నివారణ చర్యలు చేపట్టారంట సదరు అమాత్యుడు. అవి సత్ఫలితాలు ఇస్తాయా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అసలు ఈ తతంగం ఎక్కడో మీరే చూడండి. నిర్మల్ మున్సిపాలిటీలో 44 మంది పబ్లిక్ హెల్త్ వర్కర్ల పోస్టులకు సంబంధించి భర్తీ ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. నియామక ప్రక్రియ ప్రారంభం కాగానే ఆ పోస్టులను తమ బంధువులకు ఇప్పించుకునేందుకు అధికార పార్టీకి చెందిన నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. దీంట్లో భాగంగా అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. దాంతో ఉన్న పోస్టుల్లో 20 వరకు నేతల బంధువులు పైరవీ చేసిన వారికి ఇచ్చేశారు. అయితే మీడియా రంగ ప్రవేశంతో అంతా తారుమారైంది. పత్రికలు ఛానళ్ల ద్వారా విషయం బయటకు పొక్కడంతో రచ్చ రచ్చ అయింది. ఇదే అదనుగా భావించిన కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఆందోళనలకు కార్యాచరణ ప్రకటించింది. కలెక్టరేట్ ఎదుట మౌన దీక్ష చేస్తామని కాంగ్రెస్ నేత ఏలటి మహేశ్వర రెడ్డి ప్రకటించడంతో ఆ వేడి మరింత రాజుకుంది. ఈ నేపథ్యంలో ఏలటి మహేశ్వర రెడ్డి, ఆయన దీక్షకు మద్దతుగా వచ్చిన శాసనమండలి కాంగ్రెస్ పక్ష నేత జీవన్ రెడ్డి నేరుగా మంత్రిపైనే విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. పోస్టుల భర్తీలో అవినీతి వ్యవహారంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి భాగస్వామ్యం ఉందని, ఆ వ్యవహారమంతా ఆయన కనుసన్నల్లోనే జరిగిందని దుయ్యబట్టారు. పోస్టుల భర్తీలో అవకతవకల అంశం ఇప్పుడే తెలిసినట్టుగా మంత్రి నియామక ప్రక్రియను నిలిపివేయాల్సిందిగా కలెక్టర్ని ఆదేశించడం పట్ల కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ వినిపిస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ ఆధ్వర్యంలో ఈ అవినీతి జరిగిందని ప్రచారం జరుగుతున్నప్పటికీ దీని వెనుక ఇంద్రకరణ్ రెడ్డి హస్తం ఉందని కాంగ్రెస్ లీడర్లు ఆరోపిస్తున్నారు. దీనిపై బీజేపీ నేతలు సైతం ఆందోళనలు నిర్వహించారు. దాంతో సహజంగానే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై ఒత్తిడి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. అదీ కాక టీఆర్ఎస్ అధిష్టానం కూడా ఈ తతంగంపై దృష్టి పెట్టడంతో మంత్రి ఇబ్బంది పడుతున్నారంట. అందుకే నియామకాలు నిలిపివేయాలని కలెక్టర్ను ఆదేశించారట. మరి చూడాలి ఈ ఎపిసోడ్ ఏ టర్న్ తీసుకుంటుందో.